సార్ ఒక నిమిషం సార్, అలాగే దీని మీద షకీర్ గారు ఒకసారి మాట్లాడతారు, విందాం ఒకసారి. షకీర్ గారు చెప్పండి. నేను మన మిత్రులు టీడీపీ ప్రతినిధి గారికి రెండు క్వశ్చన్స్ వేయాలను. మొదటి క్వశ్చన్ ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో, ఈ టీడీపీ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పోలిస్తే మేం బాధపడాలి కానీ టీడీపీ వాళ్ళు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు మీకేం బాధ అంటారు సార్? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మా అభిమాన నటుడు రామారావు గారికి వెన్నుపోటు పరిచినప్పుడు నేను కూడా ఆయన అభిమాని, నేను చాలా బాధపడ్డాను ఆయన అభిమానిగా. దీనికి ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయ్యా అవ్వాల్సిన అవసరం లేదు వెన్నుపోటు పరిచిన. ఇంకోటి కూడా చెప్తారు, ఎన్టీ రామారావు గారు తను లక్ష్మీ పార్వతి నా భార్య అని చెప్పి ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరండి ఆమోదించడానికి? తన వ్యక్తిగత జీవితం అది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఆమోదించడానికి? తన యొక్క మొదటి భార్య బతుకున్నప్పుడు, రెండో భార్యను చేసుకున్నప్పుడు మొదటి భార్య ఆమోదించాలి. ఇది ఎక్కడైనా న్యాయం? మొదటి భార్య చనిపోయింది, రెండో భార్యగా తను యాక్సెప్ట్ చేసే దానికి రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయాలా? వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. వెన్నుపోటు గురించి మీరు మాకు చెప్తే ఎలా సార్? నేను ఎన్టీఆర్ అభిమానిగా నేను ఫీల్ అయ్యాను, దానికి వైసీపీ కార్యకర్త కావాలా, మాకేం అవసరం అని మేము అనుకోవాలా? అంటే మహానటుడు అండి ఎన్టీ రామారావు గారి అభిమానులం మేము. ఈ రెండు విషయాలకు మీరు సమాధానం చెప్పండి. ఇంకోటి కూడా, చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పేవాళ్ళు కదా కేంద్ర ప్రభుత్వంతో పాటు పొత్తులో ఉండి గతంలో, మరి ఎన్టీ రామారావు గారికి ఇప్పటి వరకు భారతరత్న ప్రపోజల్ ఎందుకు పంపించలేకపోయారు? ఇప్పించడం పక్కన పెట్టండి, భారతరత్న ఇప్పించమని ప్రపోజల్ పంపించి ఒత్తిడి ఎప్పుడు తీసుకున్నారో చెప్పండి. సార్ మీరు ఒక విషయం అంటున్నారు, ఇదే ఆహ్వానం కింద, సార్ ఒక నిమిషం, ఇదే ఆహ్వానం కింద చంద్రబాబు గారి హస్తం ఉందని మీరు ఎలా అంటున్నారు సార్? దీని వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉందని మీరు ఎలా అంటున్నారు? అలాగే పురంధేశ్వరి గారి హస్తం కూడా ఉందని మీరు అంటున్నారు, ఏ విధంగా అంటున్నారు? ఇక్కడ అదే ఇప్పుడు ప్రతినిధి చెప్పారు, వాళ్ళ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదని రెండో భార్యగా ఎవరిని, లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి భార్యగా యాక్సెప్ట్ చేయలేదని చాలా క్లియర్ గా వాళ్ళ ప్రతినిధి ఇప్పుడు చెప్తున్నారు. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఏమవుతుంది? చేస్తారు ఇక్కడ ఏంటంటే, ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు, అదే విధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఈ పార్టీని దూరంగా చేయాలని భాగంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది. సార్ షకీర్ గారు మీ ఆడియో మ్యూట్ లో పడింది, ఒకసారి చూసుకోండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సార్ క్వశ్చన్. ఆయన అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి. మొదటి క్వశ్చన్, రామారావు గారు ఒప్పుకున్నారు. ఎస్, ఒప్పుకుంటే తప్ప ఉంది, ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయం, కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు ఆమె వెలువేశారు. అది నందమూరు కుటుంబ సభ్యులతో ఆమె లేదు. ఇప్పుడు చెప్తున్నారు నందమూరు కుటుంబ సభ్యులు ఎవరు కూడా లక్ష్మీ పార్వతి రామారావు భార్యగా ఆయన ఒప్పుకున్నాడు అని మేము ఒప్పుకోట్లా, తెలుగుదేశం పార్టీ ఒప్పుకోట్లా, రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవట్లా, ఇది కాదు, ఇది కన్ఫర్మ్, అందులో అనుమానమే లేదు. రెండు, చంద్రబాబు నాయుడుకి చక్రం తిప్పారు. ఎక్కడ చక్రం తిప్పారండి? ఈ రోజు భారతరత్న విషయం పైన మాట్లాడారు. భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటాము. దానికి అనేక కారణాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో లక్ష్మీపార్వతి గారు కీలక పాత్రలో ఉన్నారు కదా, మేము తెలుగు అకాడమీ చైర్మన్ గా, మరి అవెందుకు చెప్పలేదు భారతరత్న ఇవ్వలేదు అని ఇవ్వమని చెప్పి? అంటే రామారావుకి మంచి జరిగితే అవును కూడా ఇష్టం లేదు, భర్త అని చెప్పుకొని ఆ బ్రాండ్ నేమ్ వేసుకొని తెలుగుదేశం పార్టీ రామారావు పార్టీ పరువుని అమ్మేసుకుని ఇతర పార్టీకి అమ్మేసుకుని తిరుగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచామే. ఇప్పుడు ఆ గొప్ప విషయాలు మాట్లాడితే ఇదే వాళ్ళు ఎవరు? రెండు, కేంద్రం, మా కేంద్రం ఒక కుటుంబం రాష్ట్రానికి దేశానికి సేవ చేసిన రామారావు గారికి విలువిచ్చి ఒక 100 రూపాయలు అయినా బిల్ చేయబోతున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు కదా, భారతదేశానికి సంబంధించిన విషయం అది. దాంట్లో కేంద్ర పెద్దలు నిన్న తీసుకుంటారు, ఎవరికేమీ. జగన్మోహన్ రెడ్డి గారికి శక్తి ఉంటే, ధైర్యం ఉంటే, అధికారం ఉంటే ఆయన ఎంపీలందరూ వైఎస్ఆర్సీ పార్టీ నుంచి పూర్తిగా బీజేపీ సపోర్ట్ చేస్తా ఉంటారు, మేము మేనేజ్ చేసుకోమని, నాకే సంబంధం. కాబట్టి ఈరోజు మేమే కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీగా, రాష్ట్ర ప్రజలుగా మేము ఒప్పుకోవటం లేదు. ఆమె భార్య కానీ ఆమె వేరే పార్టీలో చనిపోయింది, తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పుడిచింది. తెలుగు చంద్ర రామారావు గారు చనిపోవడానికి కారణం ఏంటంటే అందులో ఒక కారణాల్లో ఆవిడ కూడా కారణమని భావిస్తున్నాం. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యులుగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, ప్రజలుగా కూడా ఆశీర్వించింది తెలుగుదేశం పార్టీని. మరి రామారావు గారు ఈరోజు చనిపోయిన తర్వాత అంత గొప్ప వ్యక్తి గుర్తించి ఈరోజు 100 రూపాయలు నాయనని ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు గర్విస్తారు. మేము కూడా రామారావు అభిమాని, జగీర్ గారు కూడా రామారావు అభిమాని ఉండొచ్చు. అభిమానం వేరు, రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. మూడు రకాలుగా డివైడ్ చేసి చూస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని ఈరోజు రామారావు గారికి నాణ్యం ముద్ర వేసి ఇచ్చారు కాబట్టి నేను భార్యనే మీరు తీసుకుంటారంటే
ప్రపంచమే నిన్ను భారీగా గుర్తించినప్పుడు నేను అందుకే నిన్ను బంతిలోనే తావులేదంటే ఇస్త్రాకు దొండని చెప్పడం మీద నాకు అర్థం కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పుకొని తిరుగుతున్నా గానీ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు దేశంలో ఎవరైనా సరే నిన్ను రామారావు గారికి గుర్తించే ప్రసక్తే లేదు, గుర్తించరు కూడా. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. 3 సార్లు వెన్నుపోటు పొడిచారు అబద్ధాలు చెప్పారు. మీకు ప్రజలే తీర్పిచ్చారు కదా, పబ్లిక్ అటాక్ ఇచ్చింది కదా, పబ్లిక్ టాక్ ఇచ్చింది కదా, ఎక్సెస్ ఇచ్చింది కదా. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజలను చూశారు. నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు, వియంకులు కూడా అయ్యారు. ఇన్ని రకాలుగా అన్ని రకాలుగా సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చులు రేపడానికి రక్షణ పార్టీ వచ్చి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఆల్రెడీ నువ్వు పార్టీలు చేరిపోయావు కదా, 2 సార్లు సామాజిక వర్గంలోనూ ఇంకో పార్టీ నుంచి జాయిన్ అయిపోయావు, నీకు సంబంధం లేదు. రామారావు గారిని పేరు పెట్టుకుని అమ్ముకుంటున్నావు, పదవులు తీసుకుంటున్నావు. రామారావు బొమ్మను పాల్గొట్టేసినా నోరు తెరవు, రామారావు విగ్రహాలు తీసేసినా నేపోయి నోరు తెరవు, హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసినా నోరు తెరవు, నిమ్మకూరులో ఏదైనా కార్యక్రమం జరిగితే కూడా దాన్ని నోరు తెరవు. ఇంత ఘోరంగా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీ మనకు వ్యతిరేక పార్టీతో నువ్వు రాజకీయం చేసేటప్పుడు నేను రాష్ట్రపతిని ఆమోదించలేదు కాబట్టి ఈరోజు రామారావు కార్యక్రమానికి దేశం గుర్తించలేదు, కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు, మేము అసలే గుర్తించాం. కాబట్టి రామారావు గారు గొప్ప శ్రీనివాస్ గారు ఇదే రీజన్ అని మనం తీసుకోవచ్చా, లేక ఆమె ఎన్టీఆర్ గారి సెకండ్ వైఫ్ అని కూడా మనం చూసుకోవచ్చా? అంటే వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం వల్లే ఆహ్వానం ఇవ్వలేదు అంటారా? కాదు కాదు కాదమ్మా, ఆయన ఆమె లక్ష్మీ భారతి గారి భర్త ఇప్పటికీ బతుకున్నారు, ఆన్ లైవ్ ప్రెసెంట్ ఉన్నాడు. విడాకులు తీసుకున్నాడో లేదో అది ఇంకా ప్రపంచానికి తెలియదు. విడాకులు తీసుకున్నట్టు ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఆ విడాకులు తీసుకుని రామారావు గారు పెళ్లి చేసుకునిందా, లేకపోతే ఆయన బతుకుండగానే వదిలేసి వచ్చి 2వ కాపురం పెట్టడానికి దుర్మార్గంగా వెళ్ళిందా అనేది పైన సుస్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పొద్దుకు కూడా ఆయన సుబ్బారావు గారు గంటా సుబ్బారావు పేరు ఆయన గుర్తు గుర్తు రావట్లేదు. ఆయన ఈ పొద్దు కూడా నా భార్య అని తిరుగుతున్నాడు, కనీసం తిండికి లేక అవసరపడుతున్నాడు అనేక అంశాలపైన తన మొదటి భర్త అయినా నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా కష్టాలు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళిద్దరికి కలిగిన కొడుకులు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తల్లిని మాకు కావాలంటే దొరకట్లేదు, ఎక్కడ వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి అవి పూర్తిగా రాజకీయంగా కమర్షియల్ గా మారిపోయి వ్యాపార దృక్పథంతో ధనార్జనే ధనార్జనగా పెట్టుకొని వేరే పార్టీలో జాయిన్ అయింది. రామారావు పేరుతో పదవి పొందింది, ఈ రోజు అకాడమీ చైర్మన్ గా ఉంది, డబ్బులు సంపాదించుకుంటా ఉంది. రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అనేక ఆస్తులు అన్ని కూడా దాంట్లో తెలియకుండా చాలా విషయాల్లో బరువును పడి సంఘటన చూసాం. కాబట్టి నిజానిజాలు ప్రపంచం తెలుసు కాబట్టి ఈరోజు ఆవిడ భార్యగా ఒప్పుకోవట్లేదు, కేంద్రం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఒకటే ఒకటి కారణం, నిజంగా పెళ్లి చేసుకోవటం వేరు, అక్రమ సంబంధాలు వేరు. ఇది అక్రమ సంబంధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గుర్తించారు కాబట్టి మేమైతే భారీగా గుర్తించలేదు. ఇప్పుడు షకీర్ గారు అన్నారు ఒక మాట, అంటే ప్రజలు ఎవరు గుర్తించడానికి సాక్షాత్ సీనియర్ ఎన్టీఆర్ ఆమె భార్య అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు, ప్రజలెవరు వ్యక్తిగత కారణాలు ఇక్కడ కాదు అని అన్నారు. మరి దీనికి ఏ విధంగా మీరు స్పందిస్తారు? ఏ రకంగా రామారావు గారు సిగ్గు లేకుండా ఇంకో పార్టీ ఏ పార్టీ అయితే తీసేసిందో ఆ పార్టీ నాయకుడు కొనసాగుతా ఉంది. నిమ్మకూరులో రామారావు విగ్రహాన్ని పగలగొట్టి కాళ్ళకు దారాలు కట్టి లక్కం పోతా ఉంటే ఇంట్లో గుగ్గులు పెడతా ఉందా? జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పగలగొట్టేస్తే మరి ఇంత సొంత భర్త కదా, భర్తని మరి హింసిస్తా ఉంటే విగ్రహాన్ని ధ్వంసం చేస్తా ఉంటే నువ్వు ఆ రాజకీయ పార్టీలు పదవులు తీసుకొని సిగ్గు లేకుండా ఎలా ఉన్నాను అడుగుతున్నా మేము? అది రాష్ట్ర ప్రజల కోరిక, దానికి సమాధానం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవటం లేదు. సరే సార్, ఒక్క నిమిషం షకీర్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారు, చెప్పండి సార్. మేడం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ పలుసార్లు ఒక అంశాన్ని లేవనొచ్చారు, లక్ష్మీ పార్వతి గారు వేరే పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీ వీడేసింది చెప్పేసి చెప్తున్నారు. నేను ఈ రోజు ఒకే క్వశ్చన్ అడుగుతాను, పురంధేశ్వరి గారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఎందుకు లేరు? ఇంకొక విధంగా ఈ రోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు తెలుగుదేశం నుంచి మీరెవరైనా అప్రిషియేట్ చేశారా? సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేశారా? విగ్రహాన్ని ధ్వంసం చేసి కాళ్ళకి దారం పెట్టి తీసుకెళ్లారని మీరు చెప్తున్నారే సార్, నేను కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు ఏమని ప్రకటన చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హర్షించదగిన ప్రకటన చేశారా? ఇంకోటి కూడా చెప్తారు, ఇప్పుడు చంద్రబాబు మీరు చాలా తప్పు మాట చెప్పారండి అక్రమ సంబంధం అని. ఎన్టీ రామారావు గారు ఏ రోజు ఆ తప్పు చేయరు? ఇంకోటి కూడా ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ ఒకటి చూశానండి చివరి రోజుల్లో, అది ఏం చెప్పారంటే ఔరంగజేబ్ కన్నా దుర్మార్గుడు పచ్చి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, తన తండ్రిని ఏ విధంగా అయితే జైల్లో పెట్టారు ఔరంగజేబ్ గారు అంటే ఆయన చెప్తుంది పెట్టాడు, దానికంటే నీ చుడు సొంత మామని వెన్నుపోటు పొడిచారని వీడియోలో ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఇంకా ప్రత్యక్షంగా ఆయనే చెప్పారు దుర్మార్గుడు అని, ఇంకా రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు టీడీపీ వాళ్ళు చెప్పారు, ఇది ఎక్కడ ఇదనేది నేను అడుగుతున్నాను. ఆయన ఇప్పుడు ఆయన మ్యారేజ్ అనేది ఆయన వ్యక్తిగతం, రాష్ట్ర ప్రజలు లేకపోతే కార్యకర్తలు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే మొదటి భార్య ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, తెలియదు కాబట్టి రెండో భార్యగా చేసుకున్నారు, చాలా క్లియర్.
షకీర్ గారు, ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీఆర్ గారు ఇప్పుడు అనౌన్స్ చేశారు తన భార్య అని చెప్పి, అది వ్యక్తిగత కారణాలు అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టారు అంటే అది వ్యక్తిగత కారణాలు, మనం ఇప్పుడు దానికోసం కాదు. ఇప్పుడు దీనికోసం మాషి గారు వినాలి, యాంకర్ గారు తప్పుగా అర్థం చేస్తున్నారు. ఔరంగజేబ్ ఏ విధంగా అయితే తన తండ్రిని జైల్లో పెట్టాడు అధికారం కోసం, నా అల్లుడు చంద్రబాబు నాయుడు నన్ను వెన్నుపోటు పొడిచి నాకు అన్యాయం చేశాడు, నా దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు, ఔరంగజేబ్ కన్నా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది కాదా ఆయన చెప్పలేదు? మంచి ప్రశ్న వేశారు. రామారావు గారు భార్య లక్ష్మీపార్వతి ఏ రోజైనా వారియాగా బిహేవ్ చేసిందా? రామారావు గారికి ఇది రకాలుగా సాయం చేసింది. చనిపోవడానికి కారకులు ఎవరు? చనిపోతుంటే హార్ట్ అటాక్, ఇవన్నీ విషయాలపైన పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇవన్నీ నేను భార్య నేను భార్య చెప్పుకున్నది మాత్రం జనాలు అక్సెప్ట్ చేయదు. రెండు, మీకు 17 మంది సంతానం కుటుంబ సభ్యులు, ఎవరైనా ఒక్కరైనా సరే నా ఆమెను నా రామారావు గారి భార్య కుటుంబ సభ్యులు అక్సెప్ట్ చేయినా మీరు చెప్పిన మాట తలంచుతా. ఎవరికి ఇష్టం లేదు, అది రామారావు గారి వ్యక్తిగత విషయం. రామారావు గారు చేసుకున్నారు, రామారావు గారితో ఉన్నారు. రామారావు గారు గతించిన తర్వాత ఆ పనేదో ఒక భార్యగా ఏం చేయాలో చేసుకోవాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే ఇంకో రాజు సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నది లక్ష్మీ భారతి తెలుగుదేశం పార్టీ ఎల్లని. మరి ఆ పార్టీని పెట్టుకో, సంపాదించుకోలేదని నేను బాగుపడుకో. అంతేగాని ఆ పార్టీని తొంగలో దొరికేస్తుంది. ఇంకెవరు కొంతమంది చించుకొని నీకు నష్టం వస్తారు కష్టం వస్తారు పక్కన ఉంటారని చెప్పి ఇప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీలో పోయి పనిచేస్తున్నాం. అది కూడా వ్యక్తిగత చెప్తానేనండి సార్, రాజకీయాల్లో ఎవరు వ్యక్తిగతంగా ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా అది వ్యక్తిగతమే. ఉన్నదేశం గారు బీజేపీలో ఉన్నారంటే ఆ కృష్ణ బీజేపీలో ఉన్నారు. ఇంకో మాట కూడా ఉన్నారు యాంకర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అవ్వలేదు. జూనియర్ అంటే అవునండి, రాజకీయాలు ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్టం, కానీ ఇది కుటుంబ వ్యవహారం, రాజకీయాలు కాదు. రామారావు గారి నాణ్యాన్ని ముద్రించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం కోసం కుటుంబ సభ్యులు పిలిచిన తెలుగుదేశం పార్టీ తరవల, తెలుగుదేశం పార్టీ వేరు, కుటుంబ సభ్యులు వేరు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా లక్ష్మీపార్వతి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించట్లేదు, చూడట్లేదు. అదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. లా ప్రకారం ఏంటంటే మొదటి భర్త విడాకులు తీసుకున్నదా లేదా, మొదటి భర్త విడాకులు తీసుకోకుండా రామారావు గారు పెళ్లి చేసుకుందని అంటున్నారు. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మేము శంకర్ గారు చెప్పాలి ఆ విషయం పైన. సుస్పష్టంగా క్లియర్ గా ఉంది. రెండో విషయం, మీరు అన్నారు కదా రామారావు గారికి కృష్ణా జిల్లాలో పేరు పెట్టారని చెప్పి సంతోషం పెడితే, కానీ ప్రపంచానికి పేరు తెచ్చిన ఎన్టీఆర్ మేము చెప్పి టీకేస్తే ప్రపంచవ్యాప్తంగా రామారావు గారి పేరు ఉండాల్సింది. ఒక ఊరుకు గ్రామానికి పరిమితం చేస్తే ఎట్లా? దేశం గుర్తించి, దేశం గుర్తించి 100 రూపాయలు ల్యాండ్ అని ఇస్తే ఉండండి ఉండండి. కేంద్ర ప్రభుత్వం గుర్తించి 100 రూపాయలు ల్యాండ్ ఇస్తా ఉందంటే మీరు మా మూడు మారుమూల నిమ్మకూరు 5-4 నియోజకవర్గాలు ఒక జిల్లాకి మేము పేరు పెట్టినామని గొప్పగా తప్పుకుంటే అది కరెక్ట్ కాదు. ఉన్న పేరు ఉంచండి, దీన్ని కూడా ఉంచాలి, అది కూడా పెట్టండి తప్పలేదు. అంతేగాని రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టి కృష్ణ జిల్లా కూడా అదే విధంగా పేరు పెట్టి ఉంటే సంతోషించిన వాళ్ళం. ఆ దేశవ్యాప్తంగా రామారావు టీకేసి ఎక్కడో ఊర్లో మా ఉమ్మలు పెట్టా సార్ విగ్రహం అని చెప్తే ఎవరు నమ్మరు? రామారావు విగ్రహాలు ధ్వంసం చేశారు, రామారావు పేర్లు ధ్వంసం చేశారు. ఎవరు పార్టీకి నష్టం చేసుకొచ్చిన వ్యక్తులతో చిత్రం కలిపినప్పుడు లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు నందమూరి కుటుంబ సభ్యురాలు కాదు అని ఖచ్చితంగా తెలిసి చెప్పగలం. ఇది కుటుంబ వ్యవహారం, రాజకీయాలు కాదు, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా. అలాగే శ్రీనివాస్ గారు, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారికి ఆహ్వానం రాలేదు అనడానికి దీని వెనుక పురంధేశ్వరి హస్తం ఏమైనా ఉందంటారా? దీని మీద ఏమంటారు మీరు? అమ్మా ఇక్కడ పురంధరేశ్వర హస్తం ఉందా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి హస్తం ఉందా, లేదా బీజేపీ నాయకులు అడ్డా నడ్డా గారి హస్తం ఉందా నేను చెప్పలేను. అది రాజకీయాలు, రాజకీయాల్లో ఒకటే సిస్టమ్ పెడతారు. ఇప్పుడు ఎవరైనా సరే మీ కుటుంబంలో శుభకార్యం జరిగిందంటే మీ పేరు నా తెలియదమ్మా, మీ కుటుంబంలో శుభకార్యం జరిగితే మీ బంధువుల్ని మీకు కావాల్సిన పిలుచుకుంటారు. అంతేగాని మేమెవరూ తెలియదు, జకీర్ గారు ఎవరు తెలియదు, మాకు ఆహ్వానాలు పంపరు కదా. అట్లే దేశము ప్రపంచము రందవూరి కుటుంబ సభ్యురాలుగా లక్ష్మీపార్వతిని చూడటం లేదు, అది క్లియర్. ఇది 3-4 సార్లు ప్రజలు ఇచ్చిన తీర్పుతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది దాన్ని. అదే మీకు చెప్తున్నా, వాళ్ళు ఎవరు కూడా దేశంలో రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు నందమూరి కుటుంబం అంటే బాలకృష్ణ కుటుంబం, హరికృష్ణ కుటుంబం, లేదంటే కళ్యాణ రామంలో, లేదంటే పురంధరేశ్వరం, లేదంటే భువనేశ్వరం ఇల్లు చూస్తారు. కానీ ఈవెన్ నేను తీసుకొని వచ్చిన బలంతని రిజెక్ట్ చేసి నందమూరి కుటుంబ సభ్యురాలుగా దేశం ప్రపంచం ప్రజలు గుర్తించలేదు కాబట్టి ఆవిడకి ఆహ్వానం లేదు. ఆహ్వానం లేని దానికి నేను లెటర్ రాసినారంటే మీ ఇంటికి నేను శుభకారం మీరు తెలవకపోయినా నేను పోయినానంటే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. లేదంటే మీరు నాకు ఎందుకు ఆహ్వానం పంపలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు తిరిగి నన్ను ఏమంటారు ఒకసారి గుర్తు చేసుకోండి. కుటుంబ విషయం మిత్రులు ఇది అంటున్నారు కుటుంబానికి సంబంధించింది కాబట్టి లక్ష్మీ పార్వతి గారు ఆ కుటుంబానికి సంబంధించినది కాదు కాబట్టి ఆమెను పిలవలేదు అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాదా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడా కాదా? హరికృష్ణ గారి కొడుక కాదా? మరి అతనికి ఎందుకు ఆహ్వానం అందలేదు? దీనికి మీరు
మరొకసారి క్లారిఫై చేస్తున్నాను, రెడ్డి గారు కందమూరి వారసులు గురుదర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం పలికారు, ఆహ్వానం వెళ్ళింది, ఆయన విదేశాల్లో షూటింగ్ వెళ్ళడం వల్ల తిరిగి నడ్డా గారికి బీజేపీ తిరిగి లెటర్ కూడా రాశారు, నేను పలానా కారణాలు రాలేకపోతే క్షమించని చెప్పి. మీరు డొమైన్ పబ్లిక్ డొమైన్ లెటర్ లో ఆ ఇన్విటేషన్స్ ఉన్నాయి, దయచేసి ఒకసారి చూసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది, అందిందే కాకుండా గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నడ్డా గానీ అమిత్ షా గానీ పొరందరేశ గానీ స్పెషల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచి ఆర్ఆర్ సినిమాలో ఈ విషయం కూర్చొని మాట్లాడారు. వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, రామారావు కుటుంబ సభ్యులు గానే భావిస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదు అనడం పొరపాటు, అందింది చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు, షకీర్ గారు ఇద్దరికి థ్యాంక్ యూ.